హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గణేష్. మీరందరూ ఎలాగన్నారు? కామెంట్స్ కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నమాట. మీరందరూ బాగుందని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఇదైతే 25/7/23 ఈవినింగ్ అయితే వీడియో రికార్డ్ చేయడం జరిగిందన్నమాట. సో ఈ అప్డేట్ అయితే ప్రస్తుతానికి రాప్తాడు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వర్క్స్ ఎంతవరకు కంప్లీట్ అయ్యి అనేది ఈ వీడియోలో మ్యాక్సిమం ఫుల్ ఫెడ్ జరిగి చూపించడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను మ్యాక్సిమం అయితే. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే కొంచెం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మన వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అనేది ఖచ్చితంగా చెప్పగలమాట. వర్కర్స్ అయితే వచ్చారన్నమాట. సో రాఫ్తార్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వర్క్స్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో ప్రస్తుతానికి అయితే వర్షాలు పడుతూ ఉన్నాయి. సో చూడాలి ఎంతవరకు వర్క్స్ జరుగుతాయి. ఎందుకంటే ఇది అవుట్ సైడ్ కదా, అంటే ఇన్ సైడ్ అయితే ప్రాబ్లం లేదు. సో అవుట్ సైడ్ కాబట్టి కొంచెం ఇబ్బందికరంగానే వర్క్ జరగచ్చు. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి బయట సైడ్ అయితే పనిచేయడానికి ఇక్కడ కదా నడివంక జంక్షన్ కూడా అండ్ రాఫ్తార్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చూసుకోవడం జరగకపోవచ్చు. ఎందుకంటే డిలే అవుతుందన్నమాట. ఎందుకంటే బయట చేసేటప్పుడు కొంచెం ఇబ్బందికరంగా అయితే వర్కర్స్కి అయితే కష్టం అనమాట. వర్షం పడకపోతే పర్వాలేదు. సో వర్షం పడితే మనం చాలా కష్టంగా అయితే పని జరుగుతాయి అన్నమాట. సో చూడాలి మ్యాక్సిమం అయితే ట్రై చేస్తున్న వర్కర్స్ అయితే వాళ్ళ కృషి పట్టుదలకి మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంది మన యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే. వస్తే చూసారు కదా అంతా రాఫ్తార్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనమాట. సో బ్రిడ్జ్ వర్క్ ఎంట్రన్స్ మొత్తం అయితే డబుల్ ఏం వెట్ మిక్స్ మెకడం అయితే ఏసీసీ లేయర్ బిల్ వేసి కాంపెన్స్ పెట్టేశారు. అండ్ ప్రెజెంట్ స్లాబ్ సెట్టింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసి పెట్టారు. అండ్ రెయిన్ ఫోర్స్మెంట్ వర్క్ అయితే బ్యాలెన్స్ అనమాట. సో రెయిన్ ఫోర్స్మెంట్ వర్క్ ప్రస్తుతం చూసారు కదా వర్కర్స్ అయితే రెయిన్ ఫోర్స్మెంట్ అయితే ఆల్రెడీ స్టీల్ అయితే వచ్చింది మన సైట్కి అయితే. స్టీల్ రావడం వల్ల ప్రస్తుతానికి అయితే కటింగ్ చేసుకుంటున్నాం. చూసారు కదా మెజర్మెంట్స్ అనమాట, ఏదైతే జిఎఫ్సీ ప్రకారం ఉందో ఆ బిజెట్ జిఎఫ్సీ ప్రకారం టేప్ పెట్టుకుని మెజర్మెంట్స్ క్రాస్ చెక్ చేసుకుంటున్నాను అనమాట. సో టేప్ పెట్టి క్రాస్ చెక్ చేసుకుని ఎక్కడికైతే మార్కింగ్ చేసుకుంటే అక్కడ కటింగ్ అనేది చేస్తున్నారు. ఇంకొక పక్క చూసారు కదా ఇక్కడ వర్కర్స్ అయితే బిఫోర్ అనమాట, ఎందుకంటే ఈ స్ట్రక్చర్ అంటే ఇది బిగ్ ప్రాజెక్ట్ కదా. ఎందుకంటే ఏదైతే ఉందో బ్రిడ్జ్ బ్రిడ్జ్ సెంటర్ ఆఫ్ ఏదైనా స్లాబ్ మొత్తానికి బిఫోర్ ఏ మేకింగ్ చేసుకుంటున్నారు అన్నమాట స్టీల్ అయితే. ఎందుకంటే బిఫోర్ మేకింగ్ చేసుకున్నట్లయితే రేపు ఫర్దర్గా అయితే ఇష్యూస్ అయినా రావడం, ఎందుకంటే అప్పటికి ఏదైనా మెటీరియల్ కావాలని కానీ మళ్ళీ అప్పటికప్పుడు కటింగ్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడైతే ముందుగానే కటింగ్ చేసుకొని ప్రస్తుతం యూబర్లు అండ్ స్టెప్స్ ఫర్దర్ వర్క్స్ ఏవైతే అన్నీ కూడా కటింగ్ చేసుకోండి. చూసారు ఇది రాడ్ కటింగ్ మెషిన్ అంటారన్నమాట. సో ఇదైతే మామూలుగా అయితే చిన్న మిషన్లు ఉంటాయి. ఇవైతే మనకి కావాల్సినట్టు అనమాట, అంటే ఏ విధంగా అయితే ఆ విధంగా అనమాట. అంటే ఎలాగంటే ఇది 90 డిగ్రీస్, 45 డిగ్రీస్, 135 డిగ్రీస్ డిగ్రీస్లో అనమాట. అంటే మీకు ఏ విధంగా అయితే డిగ్రీస్లో ఆ డిగ్రీస్లో అయితే ఇదైతే కటింగ్ అని చేస్తే బెండ్ కూడా చేస్తామన్నమాట. స్టీల్ అయితే మనకు కావాల్సినట్టు అనమాట. కింద అయితే మా ఇవన్నీ హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్లో మనం అయితే మార్కింగ్ చేసుకోవాలన్నమాట. సో మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి ఏ విధంగా అయితే ఆ విధంగా అయితే కటింగ్ అనేది ఫుల్ ఫెడ్జ్డ్ వేలో అయితే మనకి కట్ చేసేసి స్టీల్ అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సింపుల్గా అంటే వర్కర్కి త్వరగా అవుట్పుట్ ఇవ్వడానికి అయితే ఈ మిషనరీ అయితే చాలా యూజ్ఫుల్ అండ్ సివిల్ ఇంజనీర్స్ ప్రకారం అయితే వర్క్ అవుట్పుట్లో మంచి క్వాలిటీ ఆఫ్ వర్క్ అయితే త్వరగా అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ మిషనరీ ద్వారా చాలా వరకు అయితే వర్క్ అవుట్పుట్ కొంచెం త్వరగా అయితే మంచి అవుట్పుట్ అయితే వస్తుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలమాట. ప్రస్తుతానికి అయితే చూసారు కదా వర్కర్స్ ప్రెసిడెంట్ అయితే రెయిన్ఫోర్స్మెంట్ కటింగ్ చేసుకున్నారు, షిఫ్టింగ్ చేసుకున్నారు ప్రాపర్. ముందుగానే బిఫోర్ వర్క్ అంటే స్లాబ్ సెట్టింగ్ వర్క్ స్టార్ట్ చేసామంటే ఇమీడియట్లీ కంప్లీట్ చేసామన్నమాట. సో ఫర్దర్గా మళ్ళీ డిలే చేయి, దానికోసం వెయిట్ చేయకుండా ముందుగానే కావాల్సినట్టుగైతే వర్క్స్ కోసం అయితే ముందుగానే అయితే ప్రాపర్ వేలు అయితే వర్క్స్ కోసం అయితే ప్రయత్నం చేసుకుంటూ మంచి అవుట్ఫుట్ కోసం ప్రయత్నం. చూసారు అయితే అంతా మషిన్ అయితే మొత్తం అయితే మేకింగ్ చేసి పెట్టారన్నమాట. ఆల్రెడీ అయితే కటింగ్ చేసుకొని మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఆఫ్ జిఎఫ్స్ ప్రకారం ఉన్నాయో సో అవన్నీ బార్స్ అనమాట. సో యాజ్ ఫర్ జిఎఫ్స్ ప్రకారం డయాప్ బార్స్ అయితే ప్రాపర్గా అయితే కట్ చేసి పెట్టారు. అండ్ చూసారు ఎంత ట్రాక్ ఏరియా అనమాట. సో ప్రజెంట్ అయితే మనం ట్రాక్ ఏరియా దగ్గర ఉన్నమాట. ట్రాక్ అండర్ గ్రౌండ్ వర్క్స్ కూడా ఏం జరగట్లేదు ప్రస్తుతానికి. ఓన్లీ స్లాబ్ వర్క్ అయితే స్టార్ట్ అయ్యమాట. సో స్లాబ్ వర్క్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇంకొన్ని రోజులు అయితే స్లాబ్ వర్క్స్ అయితే డైలీ ప్రోగ్రెస్ ప్రకారం అయితే మనకి అవుట్పుట్ అయితే ఖచ్చితంగా నేనైతే మీకు అప్డేట్స్ ద్వారా అయితే చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. చూసారు స్లాబ్ సెట్ అనేది ఫుల్ ఫెజర్ కంప్లీట్ పెట్టేస్తారు. ఓన్లీ రెయిన్ ఫోర్స్మెంట్ వర్క్ అయితే బ్యాలెన్స్ అయితే ఉందన్నమాట. సో రెయిన్ ఫోర్స్మెంట్ వర్క్ అయితే ఖచ్చితంగా ఇక్కడ నుంచి డైలీ అప్డేట్స్ అయితే వస్తాయి ఆ వర్క్ స్టార్ట్ అయితే. ఎందుకంటే వర్షాకాలం సో చూడాలి ఎంతవరకు వర్క్ అవుట్పుట్ అయితే ఎంత స్పీడ్ చేస్తారని నేను కూడా చూడాలి. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి కష్టం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎంత రైనీ సీజన్ కాబట్టి సో అవుట్ సైడ్ వర్క్లకి అయితే కొంచెం ఇబ్బందికరంగానే చేయాలి. సో కానీ తప్పదు. సో ఎలాగైతే కానీ ప్రయత్నం అనేది చేస్తున్నారు. ఎప్పుడు కూడా డిలే అయితే చేయకుండా వాళ్ళ ప్రయత్నం కోసం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుందాం. సో ప్రస్తుతానికి సో ఫ్రెండ్స్ ఇదేనమాట రాఫ్తార్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వర్క్ అయితే ఈ విధంగా జరుగుతుందన్నమాట. సో చూడొచ్చు మొత్తం ఇదంతా జనరేటర్ అనమాట. ఈ జనరేటర్ కానీ కరెంట్ లేకపోతే వర్క్ చేసేటప్పుడు చాలా కష్టం అని చెప్పాలి. ఎందుకంటే కరెంట్ సప్లై అనేది మనకైతే ఉండదు, అందుబాటులో ఉండదు. సో జనరేటర్ అనేది 24 రన్ అవుతూ ఉంటుంది. డీజిల్తో రన్ అవుతుంది, కొన్ని 8 లీటర్లతో రన్ అవుతుంది, డిపెండ్ అయిపోయిన మిషనరీ అనమాట. సో మ్యాక్సిమం అయితే డీజిల్తో రన్ అవుతాయి. సో చూడాలి ఇవైతే ఈ మిషనరీ ఇప్పుడు ఏదైతే చూసారు కదా రాడ్ కటింగ్ చేస్తాను ఆ మిషనరీ ఖచ్చితంగా రన్ అవ్వాలంటే
అది మరి అది డీజే ఉండాల్సింది ఖచ్చితంగా, ఎందుకంటే జనరేటర్ లేదంత మాత్రం ఖచ్చితంగా అయితే కష్టం అని చెప్పాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అది ఉంటే ఫర్దర్ మన రాడ్ కటింగ్ కానీ ఏదైనా వెల్డింగ్ చేయాలని ఏ చేయాలని కానీ ఖచ్చితంగా మిషన్ సివిల్ ఇంజనీర్స్ ప్రకారం ఖచ్చితంగా అవి అయితే ఇవన్నీ ఎక్విప్మెంట్స్ ఉన్నప్పుడైతే ప్రాపర్ వేలైతే వర్క్స్ అయితే జరుగుతాయి నేనైతే ఖచ్చితంగా చెప్పగలమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మ్యాక్సిమం అయితే ఆఫ్టర్ ఫైర్ బ్రిడ్జ్ ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే అప్డేట్ మరి ఇదైతే మ్యాక్సిమం. సో నేను ఉన్నది ఉన్నట్టుగా చూపించాను అనుకుంటున్నాను, ఏదైనా తప్పుగా మాట్లాడి ఖచ్చితంగా క్షమించండి. నేను చేసిన ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, డోంట్ ఫర్గెట్ బెల్ ఐకాన్. నేను చేసే ప్రతి వీడియో మీకు అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, లవ్ యూ ఆల్, జై హింద్ జై హింద్ జై హింద్.